चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेटी नगरम मंडलम पद्मसरसु ग्रामम गिरिजन कॉलनी लो कट्टिवी कालुवनु उप मुख्यमंत्री कलत्तूरु नारायण स्वामी परिशीलिंचारु। अडवी मार्गाल नुंची कटिवी कालव द्वारा पद्मसरसु ग्रामंलोनी चेरुवुकी चेरुकुने नीरु कालव कट्ट तेगिपोवडंतो नीरु दारी मल्ली ग्रामंलोकी प्रवहिंचडंतो गतंलो सुमारु 50 कुटुंबालु जलमयमय्यायि। ग्राम मीदिगा नीरु कोट चेरुवुकु चेरुकुंटुंदे। आनकट्ट निर्माणानिकी संबंधित अधिकारलतो उप मुख्यमंत्री नारायण स्वामी परिशीलिंचारु। अनंतरं मीडियातो मात्लाडुतू एस्सी एस्टीलनु कनुपापुल वले चूसुकुंटुन्न ई प्रभुत्वं वारिपै एलांटि दाडुलु जरिगिना सहिंचबोमनि अन्नारु। प्रभुत्वं चेपडुतున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు దృష్టిలో కనిపించడం లేదు అని, మంచి చెడు రెండు ఒకేలా చెడుగానే కనిపిస్తున్నాయని, కరోనా వైరస్ కన్నా ప్రమాదంగా మారడని, ఇలాంటి హేయమైన చర్యలు మానుకోవాలని చంద్రబాబును దియబట్టారు। వాస్తవం గ్రహించిన తర్వాతే మాట్లాడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వైఎస్ఆర్సీపి మండల కార్యదర్శి ధనుంజయ వర్మ తదితరులు పాల్గొన్నారు। రేప లోన్ తోసే విషయంలో కానీ ఎక్కడైనా ఈ గ్రూపులో అంటే మొండి బాకీలు ఉండే వాళ్ళు కట్టుకుండా ఉంటే అటువంటి గ్రూపులు కూడా నా దృష్టికి తీసుకుని రండి। ఎవరు కూడా మనం చేయలేదు జగన్ అన్న మాట మీకు రాకుండా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటాను। దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాము। మనకి ఎవరు ఓటేశారు ఎవరికి ఓటేయలేదని కాదు, మనకి ఈర్షాపగ ద్వేషం అనేది లేకుండా మీ అందరికి కూడా ఇక్కడ వాళ్ళందరూ మీరే మంత్రులు, నేను మాటకు మంత్రే కానీ చేసేదంతా మీరే కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాము। తొందరగా నేను కలెక్టర్ గారిని, ఎందుకంటే కరోనా ఉంది, ఇంకా ఇది ఒక నెల వస్తుందా రెండు నెలలు వస్తుందా అర్థం కాకుండా అవసరపడుతున్నాము। ఖచ్చితంగా కలెక్టర్ గారిని, డిఎఫ్ఓ గారిని పిలిపిస్తాము, నేను కూడా వస్తాను। ఆ రోజు చూసినాక పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు చేసుకుందాం, ఎందుకంటే మాటిచ్చేస్తే మళ్ళీ నేను దాన్ని చేయాలని తపన తప్ప ఏదో తప్పించుకొని పోవాలనే మాట మాత్రం నేను చేయను కాబట్టి భారతమ్మ మన ఇంటికాడికి కూడా వచ్చారు, నీకు ఒక సెంటు కూడా లేదమ్మా, సెంటు భూమి లేని వాళ్ళకి ముందు ఇద్దాం, దానికి మీరందరూ కష్టం ఒప్పుకుంటారుగా, ముందు లేని వాళ్ళకి ఇద్దాం, మళ్ళీ లేని వాళ్ళకి ఇచ్చి అర ఎకరం ఉండే వాళ్ళకి ఇద్దాం, మళ్ళీ ఒక ఎకరం ఉండే వాళ్ళకి ఇద్దాం, మళ్ళీ రెండు ఎకరాలు దానికి మీకు ఇష్టమే అందరికే ఎందుకంటే ఉన్నవాడే ఆక్రమించుకుని ఉన్నవాడి కోసం లీడర్ అంటే వెంకటేష్ అనుకో, వెంకటేష్ని మనం దూరం చేస్తే మనకు ఓట్లు రాదేనా దృఢత్వం నాకులే, కానీ మామూలుగా లీడర్ లీడర్ చెప్తే చేస్తాము। నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా పేదవాడి కోసం మనం తపన పడతాం, ఉద్యోగ విషయంలో కూడా ఎవరు ఒక రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి పరిస్థితులు కూడా లీడర్లు ఇచ్చే లిస్ట్ తీసుకున్నా మళ్ళీ నేను ఎంక్వైరీ పెట్టిస్తాను, ఎవరి దగ్గర ఒక రూపాయి తీరు మన నియోజకవర్గ లీడర్లు కూడా వాళ్ళందరూ మంచి క్యారెక్టర్ ఉండే లీడర్లే, పేదవాళ్ళ కోసం తపన పడతాం। ఈ ఊళ్ళో కూడా ఎవరైనా ఉద్యోగం పెడితే ఉద్యోగం చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఇంకొక ఉద్యోగం ఒక అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమని చెప్తే దాన్ని స్వస్తి చెప్తాం, ఉద్యోగం లేని వాళ్ళ ఇంటికి ఉద్యోగం ఇచ్చే కార్యక్రమాలు చేద్దాం, అదేనా మీకు ఇష్టమేనా, అంటే ఊరికే చెప్పేసి పోతాడు అని కాదు చేద్దాం కాదు కాదు నేను చెప్పాల్సింది చెప్తుండా, వెంటనే చెప్పినోడికి వచ్చింది సూర్యమణి నేను చెప్పినోడికి వచ్చింది, నేను నన్ను ఎవరో ఒక ఆయన వచ్చి వాళ్ళు చెప్తేనైనా మేము చెప్పేది రాదంటే ఇంకా ఉద్యోగాలు రాలా, ఉద్యోగాలు వచ్చేటప్పుడు అంతా కార్పొరేషన్ పెడుతున్నాము, ఎందుకంటే అవినీతి లేని కార్పొరేషన్ తీసుకుని వచ్చి కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులు ఇస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని ఆ దృక్పథంతో జగనన్న పోతున్నట్టు మీరందరూ కూడా జగనన్న ఆశ్రయించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాము।